చంద్రుడు ఉపరితలంపై దిగిన విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోవర్కు సంబంధించి సరికొత్త వీడియోను రిలీజ్ చేసింది బెంగళూరు ఇస్రో సెంటర్. వీడియోలో చంద్రుడు ఉపరితలంపై ర్యాంప్ను ల్యాండర్ వదులుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ర్యాంప్తో పాటు సోలార్ ప్యానెళ్లు రిలీజ్ అయ్యాయి. చంద్రుడి దక్షిణ ధృవంపై రోవర్ కదలికలను ఎప్పటికప్పుడు బెంగళూరులోని ఇస్రో సెంటర్కు పంపిస్తోంది విక్రమ్ ల్యాండర్ కెమెరా. అలా పంపిన తాజా వీడియోను ఇస్రో రిలీజ్ చేసింది. ఇందులో ర్యాంప్తో పాటు సోలార్ ప్యానెళ్లను రిలీజ్ చేస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ఇక రోవర్ చక్రాలకు ఇస్రో అలాగే మూడు సింహాల చిహ్నం, ఈ రెండు చిహ్నాలు ఆ టైర్లకు ముద్రించి ఉన్నాయి. రోవర్ ఎక్కడి కదిలితే అక్కడ చంద్రుడి మీద ఆ ముద్రలు పడతాయి. దీంతో భారత ముద్రలు ఎప్పటికీ చెరిగిపోవు, ఎందుకంటే చంద్రుడి మీద వాతావరణం ఉండదు. గాలి కానీ దుమ్ము కానీ ఇలాంటివి వచ్చి చెరిపేసే అవకాశం ఉండదు. కాబట్టి ఒక్కసారి పడ్డ ముద్ర ఎప్పటికీ చెరిగిపోకుండా అలానే ఉంటుంది. మనం చూస్తున్న దృశ్యాల్లో ల్యాండర్ డోర్ ఓపెన్ అవుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. ర్యాంప్ కమ్ డోర్ ఓపెన్ అయింది. ఆ ర్యాంప్ మీద నుంచి రోవర్, ప్రజ్ఞాన్ రోవర్ ముందుకు కదులుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. పైకి కనబడుతున్నటువంటి ప్లేట్ అది సోలార్ ప్యానెల్. ఆ సోలార్ ప్యానెల్ తోటే పవర్ జనరేట్ అవుతుంది, దాని ద్వారానే రోవర్ పనిచేస్తుంది. ఈ 14 రోజులు ఎంచుకోవడానికి కూడా కారణం అదే. అక్కడ ఎలాంటి పవర్ సప్లై ఉండదు, కాబట్టి సోలార్ ప్యానెల్ ద్వారా సోలార్ పవర్ జనరేట్ అయ్యి ఈ ల్యాండర్, రోవర్ రెండు పనిచేస్తాయి. ప్రస్తుతం రోవర్ ఈ 14 రోజులు అక్కడ పనిచేయడానికి కారణం సూర్యరశ్మి. ఈ 14 రోజులు మాత్రమే ఉంటుంది. చంద్రుడిపై 14 రోజులు పగటిపూట సమయం ఉంటుంది. 14 రోజులు అంటే మన సమయం 24 గంటలు. 14 రోజులు మన భూభాగ సమయాన్ని బట్టి 14 రోజులు పగలుంటుంది, 14 రోజులు రాత్రి. ఈ మొత్తాన్ని కలిపి ఒక చంద్ర దినంగా గుర్తిస్తారు. సో 14 రోజుల కాలమానం ప్రకారం 14 రోజులు పనిచేస్తుంది రోవర్. 14 రోజుల తర్వాత మరో 14 రోజులు చీకటి ఉంటుంది. -200 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఎక్విప్మెంట్ అంతా పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని పరిధి 14 రోజులు మాత్రమే, లైఫ్ టైం 14 రోజులు మాత్రమే అని ఇస్రో అంచనా వేస్తోంది. ఒకవేళ అదృష్టం బాగుండి పరిస్థితులు అనుకూలిస్తే గనక మళ్ళీ ఆ ప్యానెల్స్ పనిచేసే అవకాశం ఉండొచ్చు. కానీ అంచనా ప్రకారం అంత -డిగ్రీ ఉష్ణోగ్రతలో, ప్రతికూల వాతావరణంలో ఎక్విప్మెంట్, ఆ పరికరాలు పనిచేసే అవకాశం లేదనే చెబుతూ ఉన్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం రోవర్ దిగుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. రెండు వీడియోలను దీనికి సంబంధించి ఇస్రో విడుదల చేసింది. ఇస్రో ట్రాకింగ్ సెంటర్ నుంచి బెంగళూరులో ఉంది. ఈ సెంటర్ నుంచి ఇస్రో పూర్తి స్థాయిలో రోవర్ని అలాగే ల్యాండర్ని పర్యవేక్షిస్తుంది. ప్రతి మూవ్ని ఇస్రో పర్యవేక్షిస్తూ ఉంది. ప్రస్తుతం ఆ దృశ్యాలను ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ ఉంది.